మా వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో తిప్పతీగ గురించి తెలుసుకుందాం. తిప్పతీగ ప్రపంచంలో ఎక్కడైనా రోగనిరోధక శక్తి పెరగడానికి మందులు తయారు చేశారంటే అది కేవలం ఈ మొక్క నుండి తీసిన రసాల నుండే అది తయారు చేస్తారు. తిప్పతీగ గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వీడియో ఇది. ఈ తిప్పతీగ గొప్పతనంపై అనేక వందల వీడియోలు మనకు దర్శనమిస్తాయి. అలాగే అనేక ఆయుర్వేద కంపెనీలు తిప్పతీగతో తయారు చేసిన మందులు, జ్యూసులు అమ్ముతున్నారు. ఈ తిప్పతీగ ఇప్పటిది కాదు, అథర్వణవేదంలో దీని ప్రస్తావన ఉన్నదంటే అర్థం చేసుకోవచ్చు. తిప్పతీగను అనేక పేర్లతో పిలుస్తారు. వేదాలలో దీనిని అమృతవల్లి అనగా మృతం లేనిది అంటే మరణం లేనిది, మరణముని రానివ్వనిది అని అర్థము. తిప్పతీగను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి వేసినట్లయితే తిరిగి బ్రతుకుతుంది. దీనికి మట్టితో పని లేదు. చిన్న చిన్న ముక్కలను కత్తిరించి ఇతర చెట్ల మీద వేసినా కూడా ఇది అక్కడ నుండి బ్రతుకుతుంది. అంత గొప్ప ఔషధ వనమూలిక తిప్పతీగ. అలాగే అనేక రోగాలకు రోగ నిరోధక శక్తి పెరగడానికి తిప్పతీగను వాడతారు. తిప్పతీగ మొక్క తీగజాతికి చెందినది. రోడ్ల వెంబడి, పొలాల వెంబడి విపరీతంగా పెరిగి ఉంటుంది. దీని ఆకులు హృదయ ఆకారంలో ఉంటాయి. చిన్న చిన్న కాయలతో గుత్తులుగా కాయలు కాస్తాయి. వీటిని చూస్తుంటే మనకు ద్రాక్షపళ్ళు గుత్తులు గుర్తుకు వస్తాయి. ఎర్రగా పండిన పండ్లు చూడముచ్చటగా ఉంటాయి. ఈ తిప్పతీగ ఆకు ఒకటి చాలు వందల రోగాలను నయం చేయగలదు. దీనిని గుడూచి, గిలోయ్, అమృతవల్లి, తిప్పతీగ, టినోస్పరా అని ఇంకా అనేక పేర్లతో పిలుస్తారు. శరీరంలో రోగనిరోధక శక్తి ఉన్నప్పుడు ఎటువంటి వైరస్లు, ఫ్లూలు మన దరికి చేరవు. అటువంటి అంటువ్యాధులు వచ్చాయంటే మనలో రోగనిరోధక శక్తి తగ్గిందనే విషయాన్ని గ్రహించాలి. తిప్పతీగ నేడు అనేక విధాలుగా షాపుల్లో లభిస్తుంది. దీనిని క్రమం తప్పకుండా జ్యూసుల రూపంలో కానీ, కషాయం రూపంలో కానీ, మాత్రల రూపంలో కానీ తీసుకోవడం వల్ల డెంగ్యూ, స్వైన్ ఫ్లూలు, మలేరియా, కరోనా లాంటి ఇతర వైరస్ల నుండి సంక్రమించే వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఇది ప్రతి వయసువారు నిర్భయంగా వాడదగిన దివ్య ఔషధం తిప్పతీగ. ప్రతిరోజు రెండు ఆకులు పచ్చివి తిన్నా చాలు వందల రోగాలను రాకుండా కాపాడుతుంది. విపరీతంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే ప్రపంచంలో రోగనిరోధక శక్తిని పెంచే ఏకైక వనమూలిక తిప్పతీగ. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో కలుద్దాం.